ఇటీవలే దర్శకుడు గోపీచంద్ శృతి హసన్కు ఐ లవ్ యూ చెప్పడంపై నెట్టింట్లో విపరీతంగా ట్రోల్స్ వచ్చాయి. తాజాగా దీనిపై గోపీచంద్ స్పందించారు. ఆయన ఏమన్నారంటే, హీరోయిన్ శృతి హసన్, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబో గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరిద్దరు కలిసి బలుపు, క్రాక్, వీరసింహారెడ్డి ఇలా మూడు హిట్లను అందుకున్నారు. పలు సందర్భాల్లోనూ శృతి అంటే తనకు ఎంత అభిమానమో తెలిపారు గోపీచంద్. అయితే ఇటీవలే వీరసింహ ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన శృతికి ఐ లవ్ యూ చెప్పిన సంగతి తెలిసిందే. దానిగా ఆమె బదులిస్తూ ఐ లవ్ యూ అన్నయ్య అని చెప్పింది. అయితే దీనికి సంబంధించిన వీడియోలను నెటిజన్లు తెగ ట్రోల్ చేశారు. అయితే తాజాగా దీనిపై గోపీచంద్ ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. శృతితో నాకు మూడో సినిమా, అంటే ఆమె అంటే చాలా ఇష్టం, మా కుటుంబంలోని అమ్మాయిలా చూస్తాం, నా భార్యతో కూడా ఆమెకు మంచి అనుబంధం ఉంది, మా ఇద్దరిది అన్న చెల్లెల అనుబంధం. నేను అన్నయ్యగా ఐ లవ్ యూ చెబితే సోషల్ మీడియాలో దానికి రివర్స్ చేసి మసాలా యాడ్ చేసి చూపించారు అని అన్నారు. ఇక వీరసింహారెడ్డి విషయానికి వస్తే అఖండ తర్వాత అదే రేంజ్లో ఫుల్ జోష్తో వచ్చిన నందమూరి నరసింహ బాలకృష్ణ నటించిన సినిమా ఇది. సంక్రాంతికి భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్తో దూసుకుపోతుంది. తొలి రోజు నుంచే మంచి వసూలను అందుకుంటూ బాక్సాఫీస్ వద్ద అదరగొడుతుంది. ముఖ్యంగా బాలయ్య యాక్టింగ్, యాక్షన్, సీక్వెన్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. బాలయ్య సరసన శృతి హసన్, మలయాళి భామ హనీరోజ్ హీరోయిన్గా నటించారు. బాలకృష్ణ సోదరిగా నెగిటివ్ షేడ్స్లో కూడిన క్యారెక్టర్లో వరలక్ష్మి శరత్ కుమార్ నటించింది. దునియా విజయ్ విలన్గా నటించారు. తమన్ సంగీతం అందించారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచ్.